ముఖ్యమంత్రి గారి పేరు పైన దొంగ దొంగోడు దొంగ ఓట్లు ఉంటాయి స్వామి కూడా అర్థం చేసుకోండి ముప్పై ఎనిమిది కేసున్న దొంగోడు పది సంవత్సరాలు బేలు పైన తిరుగుతున్న దొంగోడు సొంత బాబాయిని లేపేసిన వ్యక్తి జగన్ దాంట్లో డౌట్ ఉందా మీకు డౌట్ ఉందా సిబిఐని రానికుండా చేశారు ఆంధ్ర రాష్ట్రానికి అవినాష్ రెడ్డిని కాపాడేదానికి సో దొంగోడు దొంగ ఆయన ఆయన పేరు పైన దొంగ ఓట్లు ఉండవని మీరు ఎట్లా అనుకున్నారు ఆయన ఫోటోలపైన కూడా దొంగ ఓట్లు ఉన్నాయి కదా అయినవి మీడియా మిత్రులు కూడా చూపించారు మేము కూడా పెట్టాం కదా బయటికి మళ్ళీ దొంగ నుంచి అని మంచి పరిపాలన ఆశిస్తున్నారు మీరు బల్లే ఉన్నారు స్వామి ముప్పై ఎనిమిది కేసులు ఉన్నాయి ఈఐ కూడా కాదు ఈడి నాకు దశనంత ఏడు ఈడి కేసులు పదకొండు సిబిఐ కేసులు పది సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడు చూడండి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ముప్పై ఎనిమిది కేసులు ఉన్న వ్యక్తి యాభై మూడు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అది రాజ్యాంగం పరిస్థితి అందుకే ఆ రాజ్యాంగం పేరు రాజారెడ్డి రాజ్యాంగం పెట్టిన మొదట రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు ఇది రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది అది ఇప్పుడు వాస్తవాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు